కాకినాడ జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి ముందు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెస్సీ ఉదయ్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తన అన్నయ్యను చంపిన వారిని అరెస్ట్ చేయాలన్నాడు సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్. ఎమ్మెస్సీ ఉదయ్ బాబును అరెస్ట్ చేసి అనర్హత వేటు వేస్తేనే పోస్టు మార్టంకు అంగీకరిస్తామన్నారు. సుబ్రహ్మణ్యం వంటి నిండా గాయాలున్నాయంటున్నారు నవీన్. తన తల్లిని ఎమ్మెల్సీ బెదిరించారని వాపోయాడు. ఎమ్మెస్సీ ఉదయ్ బాబే సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని చెప్తున్నారు అతడి స్నేహితులు. తాము బయటకు వెళ్తే సుబ్రహ్మణ్యంను ఎమ్మెస్సీ వచ్చి కారు ఎక్కమన్నారని తెలిపారు. ఎక్కడికి అంటే ఏం చెప్పలేదని కారెక్కించుకొని వెళ్ళిపోయారన్నారు. తర్వాత సుబ్రహ్మణ్యం చనిపోయాడని తెలిసిందన్నారు స్నేహితులు. సుబ్రహ్మణ్యం మృతదేహం ప్రస్తుతం కాకినాడ మార్చూరిలోనే ఉంది. ప్రతిపక్షాలు అనంత్ బాబును టార్గెట్ చేశాయి, కానీ ఆయన మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎక్కడా సమాధానం ఇవ్వడం లేదు. ఫలితంగా నిన్నటి నుంచి కాకినాడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అసలు అర్ధరాత్రి ఏం జరిగింది? సుబ్రహ్మణ్యంను అనంతబాబు ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఏం చేశాడనే దానిది ఇప్పటికీ అంతుపట్టడం లేదు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి? వీటన్నిటికీ ఉదయ్ బాబు బయటకు వస్తే కానీ సమాధానం రాదు. పోలీసులు మాత్రం ఆ ఏరియాలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కేసు పెట్టకపోయినా అనుమానాస్పద మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు దానిని పూర్తిగా పక్కన పెట్టేశారు. నిందితులపై కేసు నమోదు చేసే వరకు పోస్టు మార్టంకు అంగీకరించేది లేదన్నారు న్యాయవాది శ్రవణ్ కుమార్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి దగ్గరకు వచ్చారు హైకోర్టు న్యాయవాది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూడడానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహాన్ని చూడడానికి శ్రావణ్ కుమార్ కు అనుమతి లేదని చెప్పారు. కుటుంబానికి కుటుంబానికి.